సభకు నమస్కారం. సిలికానాంధ్ర చేసినటువంటి కార్యక్రమాలను బుద్ధప్రసాద్ గారు వివరించారు. అయితే మరొక విషయం ఏంటంటే ఇవాల ప్రపంచం మొత్తం మీద తెలుగు కేవలం తెలుగు సాంస్కృతిక కార్యక్రమాలనే 24 గంటలు ప్రసారం చేసేటువంటి సిలికానాంధ్ర టీవీ కూడా సిలికానాంధ్ర వాళ్ళే ప్రారంభించారు. సంగతి మొత్తం ఈ సందర్భంగా నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. ఆంధ్రదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏ టీవీ కూడా సాంస్కృతిక కార్యక్రమాలకు 24 గంటలు కూడా ప్రత్యేక పీట వేసినటువంటి ఏకైక టీవీ సిలికానాంధ్ర టీవీ. ఆ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో బుద్ధప్రసాద్ గారు నేను కూడా పాల్గొన్నానని మీకు మనవి చేస్తా ఉన్నాను. ఆనంద్ గారు, ఆనంద్ గారు, ఈ రోజున కేవలం 4వ అంతర్జాతీయ నాట్య సమ్మేళనం ఇది మీరు ఇంతకుముందు 3 చేశారు, కానీ ఈ రోజున మీరు చేసినటువంటి ఏకైక కార్యక్రమం ఏమిటంటే వచ్చిండన్నా వచ్చాడన్నా వరాల తెలుగు ఒకటేనన్నా అని చెప్పారు సి నారాయణ రెడ్డి గారు. చెప్పినట్టు అన్నదమ్ముల వలె రాష్ట్రాలు రెండు విడిగా విడిపోయిన కళలకు ఎల్లం లేదని చెప్పారు అమ్మాయితో మీరు ఇక్కడ పలికించారు. ఇది ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల ప్రజల హృదయాలను కలిపేటువంటి ఒక అద్భుతమైన చారిత్రక ఘట్టమని మీకు నేను మనవి చేస్తా ఉన్నాను. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర ప్రాంతంలో నా ఎవరికి ఇష్టం లేదనేటువంటి భావన మీ మనసులోంచి చెరిపివేయండి. కలిసి ఉండాలని కోరుకుంటే కోరుకున్నారు, కానీ పార్లమెంటులో రాజ్యసభలో బిల్లు పాస్ అయిన మరుసటి రోజున ఆంధ్రప్రదేశ్లో ఒక్క కూడా సంఘటన కానీ నిరసన కానీ జరగలేదన్న చారిత్రక సత్యాన్ని కూడా మా అమ్మాయి గుర్తుపెట్టుకోవాలని చెప్పని నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ రోజున కేసీఆర్ గారు ఈ హాల్ని ఈ సభకి ఫ్రీగా ఇవ్వటం కాకుండా అన్ని ఏర్పాట్లు చేయమని అన్ని విభాగాలకి ఆదేశించినటువంటి ఘట్టం కూడా సిలికానాంధ్ర సాధించిన మహోన్నత విజయం అని చెప్పని నేను మీకు చెబుతూ ఉన్నాను. ఓ పక్కన బుద్ధప్రసాద్ గారు, ఓ పక్కన దత్తాత్రేయ గారు, ఇంతమంది ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నామంటే హిందీ మాట్లాడే రాష్ట్రాలు 8 రాష్ట్రాలు ఉన్నప్పుడు తెలుగు మాట్లాడే రాష్ట్రాలు 2 మాకున్నాయని చెప్పని సగర్వంగా చెప్పుకునేటువంటి ఢిల్లీ వీధుల్లో ఉన్న పరిస్థితి కూడా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఏది ఏమైనప్పటికీ అమ్మాయి ఒక చారిత్రక సత్యాన్ని, కవిత ఒక చారిత్రక సత్యాన్ని తవితీసింది. కూచిపూడి నాట్యం ప్రపంచానికి చెందింది. కూచిపూడి నర్తకుల్ని పోషించి అగ్రహారాన్ని ఇచ్చింది ఆనాడు తెలంగాణ, ఆ రోజు నిజాం కాలంలో పరిపాలిస్తున్న తానీసార్ అన్నటువంటి చారిత్రక సత్యాన్ని ఆంధ్రప్రదేశ్లో కోస్తాంధ్రలో ఉన్నటువంటి ప్రతి గడపకు మనం చెప్పవలసినటువంటి పరిస్థితిని మీకు మనవి చేస్తూ ఉన్నారు. కాబట్టి మనం రెండు రాష్ట్రాలు సహోదరులం, అన్నదమ్ములం, మనందరం భాష ఒకటే, సంస్కృతి ఒకటే. ఇటువంటి సంస్కృతిని పునరుజ్జీవింపజేయటానికి మనం అందరం కూడా భారతీయులం అనేటువంటి ఒక సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నిన్న మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాట అన్నారు, ప్రపంచానికి గురువుగా మారాలి భారతదేశం అనేటువంటి సత్యాన్ని ఆయన చెప్పారు. ప్రపంచంలో ఏ చరిత్ర ఏ దేశం చెప్పినటువంటి సత్యాన్ని భారతదేశం చెప్పింది. సర్వే జన సుఖినో భవంతు అని చెప్పినటువంటి దేశం భారతదేశమే. అక్కడికి తృప్తి చెందకుండా వసుదైవ కుటుంబకం అని చెప్పినటువంటి జాతి కూడా భారతదేశం, భారత జాతి అని మీరు మనం చేస్తున్నారు. అంతేకాకుండా త్రైలోక్యం మంగళం కురు, ముల్లోకాలు మంగళప్రదంగా ఉండాలని చెప్పిన దేశం, లోకా సమస్త సుఖినో భవంతు, అన్ని లోకాలు సుఖంగా ఉండాలని చెప్పిన దేశం జాతి భరత జాతి. కాబట్టి మన తెలుగువారంగా భరత జాతిలో మనకు కూడా ఒక భాగం. కాబట్టి ఈ రోజున 18 దేశాల నుంచి 8000 మంది కళాకారులు ఇక్కడ పాల్గొంటున్నారంటే ఇది కూచిపూడి నృత్యం అనేటువంటిది కేవలం ఆంధ్ర తెలంగాణ భారతీయతకు సంబంధించకుండా విశ్వవ్యాప్తంగా ప్రపంచానికి సంబంధించిన ఒక ఆర్ట్ ఫారంగా మనం తీసుకోవాలని చెబుతూ ఇటువంటి మహత్తర కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఆనంద్ గారికి, వారి సైనికులకు, మిత్రబృందానికి, రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై ఆంధ్రప్రదేశ్, జై హింద్.